సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ గ్రంథాలయ చైర్మన్ సంపత్ కుమార్ తన అనుచరగణంతో కలిసి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సంపత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం సంపత్ కాంగ్రెస్లో చేరారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ విద్యార్థులు మోసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు, మీరు కోరిన ప్రతి విషయం నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మాటిస్తాను. ఈ చరిత్రపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రోషం, డిసప్పాయింట్మెంట్ పెరుగుతూనే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే నిరుద్యోగ సమస్యపై ఏర్పాటైంది. నిరుద్యోగులు ఎవరుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు, మీరు కోరిన ప్రతి విషయం నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మాటిస్తాను.